ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం ద్వారా పునర్జన్మ ప్రసాదించాలన్న సంకల్పంతో ప్రతి ఏటా అక్టోబర్ 3న శ్రీరామకృష్ణ సేవా సమితి రాంబాబు యువసేన సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం అనపర్తి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన 10వ రక్తదాన శిబిరాన్ని రాజమండ్రి రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి నిశ్చలానందజీ మహారాజ్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రక్తదానం పునర్జన్మ నీయడంతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిరాటంకంగా కొనసాగిస్తున్న రాంబాబు మిత్ర బృందం అభినందనీయులు అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ యువతకు రాంబాబు చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. సమాజం పట్ల అవగాహనతో సేవా మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రక్తదానం ద్వారా ప్రాణదానం చేస్తున్న రాంబాబు సేవలు ప్రశంసనీయమన్నారు. శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు పడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీరామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షునిగా రాంబాబు, యువసేన వ్యవస్థాపకుడిగా సత్యరామకృష్ణారెడ్డి తన సేవల ద్వారా నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ శిబిరంలో రాంబాబు, యువసేన సభ్యులు 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు దుర్గాప్రసాద్, అనపర్తి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నల్లా మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సభ్యులు కృష్ణారెడ్డి, యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాంబాబు యువసేన శ్రీరామకృష్ణ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో 10వ రక్తదాన శిబిరం అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది. సుమారు రాంబాబు యువసేన సభ్యులు 100 మంది ఈరోజు రక్తం ఇస్తున్నారు. అదేవిధంగా అనపర్తి పరిసర ప్రాంత వాసులకు అనపర్తి బ్లడ్ డొనర్స్ మొబైల్ యాప్ 6000 మంది స్వచ్ఛంద రక్తదాతలతో రక్తం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తన యొక్క బాధ్యతను గుర్తెరిగి ఈ రక్తదాన మహత్ కార్యంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాజుగారు మీరు పక్కవచ్చు స్వామి గారు. తీసుకోండి.
ఎక్కడ జరుగుతుంది?